మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 8వ భాగం. తోలుబొమ్మలాటను చూడటానికి స్నేహితులతో కలిసి ప్రక్క గ్రామానికి ప్రయాణమవుతున్నాడు. అతను చూసుకుని వేటు వేసేద్దాం అని కూడా అన్నాడు. అతని స్నేహితుల్లో ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టి గ్రామంలో అందరికీ చెబితే ఏం జరుగుతుందో ఊహించావా? వెంటనే అడిగాడు తిరుమలయ్య. చన్నీళ్లు చిలకరించినట్లయింది ఆ పాలెకాపు ఉత్సాహం మీద. ఆ మాటల్ని విన్న మరుక్షణం అతని కనుల ముందు మెదిలాడు అపరభీముడి లాంటి శ్రీధరుడి తండ్రి వెంకటనాయకుడు. పెద్దరెడ్డి పదవిని అడ్డుపెట్టుకుని గ్రామాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవటం కోసం తిరుమలయ్య చేసే ప్రయత్నాలను అడ్డుకోగల వ్యక్తి అతనొక్కడే. గ్రామస్థులందరి ముందు శ్రీధరుడిని తన యజమాని ఆ సమయంలో ఎందుకలా మెచ్చుకున్నాడో అప్పుడు అర్థమైంది ఆ పాలేకాపుకు. అయితే మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయటం సాధ్యపడదని అంటారా? మమ్మల్ని చూసి గ్రామస్థులందరూ ఎగతాళి చేస్తుంటే తలలు వంచుకోక తప్పదంటారా? అడగలేక అడగలేక అడుగుతున్నట్లు అతి నెమ్మదిగా ప్రశ్నించాడు. ఆ మాటల్ని ఆలకించేసరికి అదో రకమైన కాంతితో మిలమిల మెరిశాయి తిరుమలయ్య కనులు. అవమానం జరిగిందని ఆతృతపడితే మరిన్ని ఇబ్బందులు ఎదురుపడటం తప్ప మన పని సానుకూలపడదు. అదను చూసి వేద్దాం ఒకే ఒక వేటు అంటూ ఉండగానే అతని మనసులో మెదిలింది ఒక ఆలోచన. మల్ల యుద్ధానికి సిద్ధపడే జమాజెట్టి మాదిరి తొడను చరుస్తూ చివాలున మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు తిరుమలయ్య. ఒక్క కోపాన్ని మాత్రమే బయటికి ప్రదర్శించటం తెలుసు గోవిందపురి పెద్దరెడ్డి తిరుమలయ్యకు. సంతోషాన్ని ఉత్సాహాన్ని ప్రకటించటం అలవాటులేదు. అటువంటి మనిషి కాస్త ఆ రోజు గ్రామస్థులందరూ చూస్తుండగా వెంకటనాయకుడి కుమారుడు శ్రీధరుడిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. ఇప్పుడు జమాజెట్టి మాదిరి తొడచరుస్తూ చిందులు తొక్కుతున్నాడు. పేరు ప్రతిష్టల్ని తెచ్చిపెట్టే వృషభం ఎందుకు పనికి రాకుండా పోయిందన్న బాధతో పైత్యం ప్రకోపించి ఆరోగ్యం చెడిపోలేదు కదా. తన ప్రవర్తనను చూసిన పాలెకాపుల మనస్సులలో మెదులుతున్న ఆలోచనలు తేలికగానే అర్థమైపోయాయి తిరుమలయ్యకు. పిచ్చిముఖాలతో విచిత్రంగా చూస్తూ సమయాన్ని వృధా చేయకండి, దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి నవ్వుతూ అన్నాడతను. మంచం మీదనే ఉన్న రాజదండాన్ని చటుక్కున చేతుల్లోకి తీసుకుని తమ తలలు పగిలేలా మొత్తితే ఏం చేయాలో ఆలోచించుకుంటూ అతని సమీపంలోకి జరిగారు పాలెకాపులు. నిన్నగాక మొన్న మన ఊరి బయట గంగానమ్మ గుడి దగ్గర కొందరు కొత్త కొత్త మనుషుల్ని చూశాను, ఎవరు వాళ్ళు? కాలు మీద కాలు వేసుకుని మంచం మీద కూర్చుంటూ ప్రశ్నించాడు తిరుమలయ్య. అతనడిగింది విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పాలెకాపులందరూ. వాళ్ళు ప్రక్క గ్రామంలో నుంచి వచ్చిన దొమ్మరివాళ్లు దేవరా, బండ పనులు చేస్తూ ఊళ్ల వెంట తిరుగుతూ ఉంటారు. పనులు దొరక్కపోతే బిచ్చమెత్తి బతుకుతారు, అవకాశం లభిస్తే చేతికందిన సొత్తును ఎత్తుకుపోవటం చేతనవ్వును వారికి. తీరికగా కూర్చున్న సమయంలో ఒళ్ళు పట్టేటందుకుగాను నియమించబడిన సేవకుడు ఒకతను కల్పించుకుని వెంటనే సమాధానం చెప్పాడు పెద్దరెడ్డి తిరుమలయ్య ప్రశ్నకు. వాళ్ల దగ్గరికి వెళ్ళి మనం చేయాలని అనుకుంటున్న పని ఏమిటో తెలియజెప్పండి, మన పేరు బయటికి రాకుండా కార్యాన్ని పూర్తి చేయించండి అంటూ రొంటిన ఉన్న చిన్న గుడ్డమూటను తీసి పాలికాపుల ముందు పడవేశాడు తిరుమలయ్య. ఆ మూటలో ఉన్న పాతిక బంగారు నాణాల్ని తడుముతూ ఆనందం నిండిన కంఠంతో అతని ముందు చూపును మెచ్చుకున్నాడు పగ తీర్చుకోవటానికి పట్టుబట్టిన పాలేకాపు. పని పూర్తి కాగానే మన ఊరును వదిలి దూరంగా వెళ్లిపోతారు వాళ్ళు. ఎటు పోయింది, ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియదు. తెలుసుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే మన పరపతిని ఉపయోగించి అడ్డుకోవచ్చు. మీ ఆలోచన అద్భుతంగా ఉందయ్యా అంటూ అదే పనిగా పొగిడి నలుగురు పాలెకాపుల్ని వెంటబెట్టుకుని గంగానమ్మ గుడివైపు సాగిపోయాడు. కోరమీసాల్ని దువ్వుకుంటూ చిద్విలాసంగా నవ్వాడు తిరుమలయ్య. మంచం మీద వెనక్కి వాలి కూర్చొని ఒళ్ళు పట్టే సేవకుడికి సైగ చేశాడు. సన్నపాటి నూలు వస్త్రాన్ని తెరమాదిరిగా బిగయకట్టి వెలుతురు కోసం భగభగలాడుతున్న చమురు కాగడాలను ఆ తెర వెనుక నిలబెట్టారు తోలుబొమ్మలాట ప్రదర్శకులు. కంచు కంఠాలతో 10 ఊళ్లకు వినబడేలా పాటలు పాడుతూ విరాటపర్వ గాథను హృదయరంజకంగా చూపిస్తున్నారు. అర్ధరాత్రి దాటిపోతున్న సమయంలో విపరీతమైన దాహం వేసింది శ్రీధరుడికి. తలల్ని ప్రక్కలకు తిప్పకుండా చూస్తున్న స్నేహితుల్ని చెడగొట్టడం ఇష్టంలేక ఒంటరిగానే యువతలకి వచ్చాడతను
గుంపుగా కూర్చున్న గ్రామస్థుల మధ్యలోనించి రచ్చబండకు కాస్తంత దూరంగా ఒక చెక్కబల్లను వేయించి దానిమీద పెట్టించాడు ఆ గ్రామపు పెద్దరెడ్డి పెద్ద గంగాళాన్ని. నిండా నీరు పోయించి త్రాగేందుకు నాలుగు మట్టి ముంతల్ని సిద్ధం చేయించాడు. అక్కడికి పోయిన శ్రీధరుడి దగ్గరికి ఆదరాబాదరాగా పరిగెత్తుకు వచ్చాడు ఒక ఆగంతకుడు. అంతకుముందు ఎన్నడూ ఆ వ్యక్తిని చూసి ఉండకపోవటం వల్ల నొసలు విరుస్తూ ప్రశ్నార్థకంగా తల ఎగురవేశాడు శ్రీధరుడు. వెంకటనాయకుల కుమారుడు మీరేనా అయ్యా? శ్రీధరుల వారంటే తమరేనా? వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ప్రశ్నించాడు ఆ ఆగంతకుడు. మట్టిముంతను అందుకుని గంగాళంలో ముంచబోతున్నాడు శ్రీధరుడు. ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకుంటూ తల ఊపాడు. మీరు వెంటనే నాతో రావాలయ్యా. మీ అమ్మగారికి ఏదో పురుగు ముట్టుకుందట. లింగాపురం తీసుకుపోయి మంత్రం వేయించాలట. ఎగదన్నుకు వస్తున్న ఆందోళనను బలవంతాన అదిమిపెట్టుకుంటూ తను వచ్చిన పనిని తెలియజేశాడు ఆ ఆగంతకుడు. చేతిలోనే ఉన్న ముంతను చెక్కబల్లమీద పెట్టి బొమ్మలాటను చూడటంలో మునిగిపోయి ఉన్న తన స్నేహితులను పిలవబోయాడు శ్రీధరుడు. వెంటనే వారించాడతన్ని ఆ ఆగంతకుడు. మీ పక్కింటి వాళ్ల అశ్వాన్ని తీసుకువచ్చాను నేను. గ్రామం బయట మర్రి చెట్టు క్రింద వదిలి వచ్చాను. ముందు మీరు దానిమీద ఇంటికి బయలుదేరండి. మీ స్నేహితులకు చెప్పి వెంటబెట్టుకు వస్తాను. చెయ్యి పట్టుకుని లాగుతూ హెచ్చరించాడు. రెండో ఆలోచన చెయ్యలేదు శ్రీధరుడు. వింటి నుంచి వెలువడిన బాణంలా అటునుంచి అటే గ్రామం బయట ఉండే మర్రి చెట్టు వైపు పరుగుతీశాడు. ఆగంతకుడు చెప్పినట్లుగానే అక్కడ అగుపించిందతనికి ఒక అశ్వం. అతన్ని చూడగానే గిట్టలతో నేలను గీరుతూ చిన్నగా సకిలించింది. మర్రి చెట్టు ఊడలకు కట్టి ఉన్న కళ్ళాన్ని ఊడదీసి చెంగును అధివసించాడు శ్రీధరుడు. మడమలతో ప్రక్కలను నొక్కి తన గ్రామం వైపు పరుగుతీయించాడు. గోవిందపురం ఇంకో యోజన దూరంలో ఉన్నదనగా ఉన్నట్లుండి ఆగిపోయిందా అశ్వం. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్యమనస్కంగా ఉన్న శ్రీధరుడు ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చేసరికి అగుపించనే అగుపించారు ఆరుగురు దృఢకాయులు. చేవతేలిన తుమ్మముద్దుల మాదిరి కనిపిస్తున్నాయి వారి శరీరాలు. తలలమీద దెబ్బలు పడకుండా దట్టమైన తలపాగాలు ధరించి ఉన్నారు వాళ్లు. ఆరుమూరల పొడుగుండే బాణాకర్రలను పట్టుకుని బ్రహ్మరాక్షసుల మాదిరి అతన్ని కమ్ముకున్నారు. తత్తరపాటుతో చిందులు తొక్కనారంభించిన అశ్వం మీద నుంచి దూకి ఎడమచేతితో ఒక బాణాకర్రను అడ్డుకున్నాడు శ్రీధరుడు. వేసేయండి, ఒకే ఒక వేటుతో తలను పగలగొట్టేయండి, కంగుమంటున్న కంఠాలతో హెచ్చరించుకుంటూ ఒకేసారి అతన్ని పడగొట్టటానికి ప్రయత్నం చేశారు ఆ దృఢకాయులు. తన తల్లికి ఆపద సంభవించిందనే మాట ఒట్టి అభూత కల్పన అని అర్థమైంది శ్రీధరుడికి. తనను మట్టుబెట్టడం కోసమే అటువంటి మాటను సృష్టించి అక్కడికి రప్పించారు. స్నేహితులను పిలవకుండా అడ్డుకున్నారు. పట్టరాని కోపంతో పళ్ళు బిగబట్టి వారిని ఎదిరించాడు శ్రీధరుడు. భుజం మీద పడిన రెండు దెబ్బల్ని లక్ష్యపెట్టకుండా ఒక దృఢకాయుడి చేతిలోనించి బాణాకర్రను వశపరుచుకున్నాడు. కంటికి కనిపించనంత లాఘవంగా తిప్పుతూ రెండే రెండు క్షణాల్లో ఇద్దరిని గాయపరిచాడు. క్రిందపడి గిలగిలా కొట్టుకుంటున్న తమ సహచరులను చూసేసరికి రెట్టింపైంది మిగిలిన వారి పట్టుదల. కొట్టండి, తల బ్రద్దలు కొట్టండి అని అరుస్తూ చెంగున గాలిలోకి ఎగిరారు వారిలో ఇద్దరు. గాలిలో ఉండగానే వారిద్దరి పాదాలను విరగ్గొట్టినంత పనిచేశాడు శ్రీధరుడు. బాధను భరించలేక వారు అరిచిన అరుపుల్ని లక్ష్యపెట్టకుండా మిగిలిన వారి మీదికి లంఘించాడు. ఎంతోసేపు కొనసాగలేదా పోరాటం. పదే పది క్షణికాల్లో పూర్తయిపోయింది. అతని బాణాకర్ర దెబ్బలకు ముఖం తీవ్రంగా గాయపడటంతో దూరంగా పారిపోయాడు ఒక దృఢకాయుడు. ప్రక్కటిముకలు విరిగిపోయినట్లు దారుణమైన ధ్వనుల్ని వెలువరిస్తూ చీకట్లలో కలిసిపోయాడు ఆఖరి వ్యక్తి. తాము తలపెట్టిన పని విజయవంతం కాకపోగా తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడబోతున్నదని అర్థమైంది అందరికీ. తగిలిన దెబ్బల్ని లక్ష్యపెట్టకుండా క్రింద నుంచి లేచి దూరంగా పరుగుతీశారు అంతకుముందు గాయపడిన వారందరూ. మామూలు పరిస్థితుల్లో వారిని పారిపోనిచ్చి ఉండేవాడు శ్రీధరుడు. బాణాకర్రను నేలకేసి అదిమి తొడచరుస్తూ వారి పిరికితనాన్ని పరిహసించి ఉండేవాడు. తల్లి పేరు చెప్పి తనను మోసం చేయచూశారన్న కక్ష అతన్ని నిలువనీయలేదు ఇప్పుడు. ఆగండిరా, అక్కడే ఆగండి,
అడుగు ముందుకు వేశారంటే మీ అందరి ప్రాణాలని బలిపుచ్చుకు తీరతాను. కరుకు కంఠంతో హెచ్చరిస్తూ వారిని వెన్నంటాడు శ్రీధరుడు. మరింతగా భయపడిపోయారా దృఢకాయలో. భయం తమ పాదాలకు నూతన శక్తిని ప్రసాదించినట్లు రెట్టించిన వేగంతో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. కుడిచేతిలో ఉన్న బాణాకర్రను ఎడమచేతిలోకి మార్చుకొని బరిసెను విసిరినట్లు గాలిలోకి బలంగా ఎగురవేశాడు శ్రీధరుడు. బరిసె మాదిరిగానే సూటిగా పోయి అందరికంటే ఆఖర్లో ఉన్న దృఢకాయుడి పిక్కలకు తగిలిందది. ఎంత ప్రయత్నించినా క్రింద పడకుండా ఉండలేకపోయాడతను. ముఖం పగిలే దెబ్బ తగలటంతో కదలిక లేకుండా నేలను కౌగలించుకున్నాడు. 10 అంగల్లో అతన్ని సమీపించి భుజాన్ని ఎడమపాదంతో గట్టిగా అదిమాడు శ్రీధరుడు. ఆ వ్యక్తికి సమీపంలోనే పడి ఉన్న బాణాకర్రను అందుకుని మెడమీద బలంగా పొడిచాడు. బుద్ధి గెడ్డి తిని మీ మీదకు వచ్చాను, వదిలిపెట్టేయండయ్యా, మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను చంపకండి స్వామి. తల ఎత్తి అతని వంక చూసే సావకాశం లేకపోయినా జాలి కలిగించే కంఠంతో దీనంగా ప్రార్థించాడు ఆ వ్యక్తి. చన్నీళ్లు చిలకరించినట్లు చల్లారిపోయింది శ్రీధరుడి కోపం. అతని భుజాన్ని అదుముతున్న ఎడమపాదాన్ని వెనక్కి తీసుకుంటూ అతన్ని లేచి నిలబడమని బాణాకర్రతో సూచించాడు. ముఖం మీదికి జారిపోయిన తలపాగాను ఓడదీసి చేతుల్లో పట్టుకుంటూ ఎంతో వినయంగా లేచి నిలుచున్నాడా వ్యక్తి. ఇంతకుముందు ఎన్నడూ నిన్ను చూడలేదు నేను. బాణాకర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసుకోవలసినంత పగ ఏది మీకు నాకు ఉన్నట్లు కూడా నాకు తెలియదు. నడుము మీద చెయ్యి వేసుకుంటూ అన్నాడు శ్రీధరుడు. అంత చీకటిలోనూ ఆ వ్యక్తి ముఖం తెల్లగా పాలిపోవటం అగుపించి అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. ఎవరు నువ్వు? ఎందుకు నా మీద దాడి చేశారు మీరు? ఎడమ చేతిలోని బాణాకర్రను పైకెత్తి సిద్ధంగా పట్టుకుంటూ వెంటనే అడిగాడు. పారిపోవటం మంచిదేమోనన్న ఆలోచన వచ్చినట్లు కనుచివ్రల నుంచి చుట్టూ చూశాడా వ్యక్తి. ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టే అవకాశం అతనికి లభించలేదు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే నువ్విక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా అవతలికి వేయలేవు. నీ నడుములు విరిచేసి గ్రామంలోకి తీసుకుపోతాను. రచ్చబండ దగ్గర నిలబెట్టి అందరినీ పిలుస్తాను. బాణాకర్రతో అతని గుండెలను తాకుతూ హెచ్చరించాడు శ్రీధరుడు. మరింతగా పాలిపోయింది ఆ వ్యక్తి వదనం. ఎంతో దూరం నుంచి పరిగెత్తుకు వచ్చినట్లు చెమటలతో తడిసిపోయింది అతని శరీరం. మీ మీద దాడి చేసినందుకు మాకు 25 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తామని వాగ్దానం చేశారయ్యా. 10 రోజులకు సరిపడే ఆహార పదార్థాలను కూడా అందిస్తామని ఆశ చూపారు. తడబడుతున్న కంఠంతో అస్పష్టంగా అన్నాడతను. ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? కనుబొమ్మలు ముడివేస్తూ వెంటనే అడిగాడు శ్రీధరుడు. వాళ్ల పేర్లేమిటో నాకు తెలియవు స్వామి. పని పూర్తి చేసిన తర్వాత గంగానమ్మ గుడి దగ్గరికి రమ్మని మాత్రం చెప్పారు. పోరాటం ప్రారంభం కాగానే బాణాకర్రల మ్రోతలకు బెదిరి అక్కడ్నుండి దూరంగా పారిపోయింది శ్రీధరుడు ఎక్కి వచ్చిన అశ్వం. దాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయలేదతను. గంగానమ్మ గుడి దగ్గరికి పోదాం మనమిద్దరం. అక్కడ మీకోసం ఎదురుచూస్తూ ఉండేవారిని నాకు చూపించు అంటూ చేతిని చాచి అతని గుండెల మీద పిడికిలితో ఒక పోటు పొడిచాడు. 2 మణుగుల బరువు ఉండే కొండరాయి ఒకటి హఠాత్తుగా గుండెలకు తగిలినట్లు వెర్రిగా అరిచి వెనక్కి తూలాడా వ్యక్తి. చూపిస్తాను స్వామి, తప్పకుండా చూపిస్తా. మాకు ఈ కర్మ పట్టించిన పెద్ద మనుషుల్ని చూపిస్తాను. నాతో రండి స్వామి. భయం నిండిన కంఠంతో అంటూ వెనుతిరిగాడు. అవకాశం దొరికిన వెంటనే అతను చీకట్లలోకి పారిపోయి అదృశ్యమవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అనుసరించాడు శ్రీధరుడు. గంగానమ్మ గుడిని చేరుకోగానే కనులు చిట్లిస్తూ ముందుకు చూశాడు. బరువైన కర్రలను పట్టుకుని గుడి ముందరి భాగంలోని వేప చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు పెద్దరెడ్డి పాలికాపులు కొంతమంది. చీకటి పడగానే కడుపు నిండుగా మద్యాన్ని సేవించి నిద్రలు పోతూ ఉండాల్సిన వారు అక్కడ కూర్చుని ఉండటానికి కారణం ఏమై ఉంటుందట? శ్రీధరుడి ఆలోచనలకు సమాధానం లభించకముందే అతని ముందున్న దృఢకాయుడిని గమనించారు పెద్దరెడ్డి అనుచరులు. ఏమైంది? హతమారిపోయాడా వెంకటనాయకుడి కుమారుడు? ప్రాణాలు పోయాయా అని అడుగుతూ చెట్టు క్రింద నుంచి లేచి ఆ దృఢకాయుని సమీపంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అగుపించాడు వారికి వెనుకగా నిలబడి ఉన్న శ్రీధరుడు. అతని చేతిలోని బాణాకర్రను గమనించేసరికి జరిగిందేమిటో అవగతమైపోయింది కాబోలు. గుండెలు జలధరించేలా సింహనాదాలు చేశారు వాళ్ళు.